హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాబ్ డన్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు జగనన్న విదేశీ విద్యా దీవెన సంబంధించి ఒక అప్డేట్ అనేది వచ్చింది. సో జగనన్న విద్యా దీవెన ద్వారా టాప్ 100 యూనివర్సిటీల్లో ర్యాంక్ పొందితే కనుక వారికి పూర్తి రియంబర్స్మెంట్, అది 80 లక్షలైనా సరే ఇస్తామని చెప్పారు. అదేవిధంగా టాప్ 200 లిస్టులో ఉన్న వాళ్ళు అయితే 50% అంటే 50 లక్షల వరకు కూడా ఈ విద్యా దీవెన అనేది ఇస్తామన్నారు. దానికి సంబంధించి విదేశీ విద్యా దీవెనతో విద్యార్థులకు లబ్ధి అనేది చేకూరుతుంది. ఇక జగనన్న విదేశీ విద్యా దీవెన పథకంలో వేలాది మంది విద్యార్థులకు లబ్ధి చేకూరుతుందని ఇక ఎమ్మెల్సీ సురేష్ బాబు గారు అన్నారు. ఇక మొయిద గ్రామంలో తన స్వగృహంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారన్నమాట. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ పథకాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించారని చెప్పడం జరిగిందనమాట. సో పార్టీలకు అతీతంగా ఈ జగనన్న విదేశీ విద్యా దీవెనని అమలు చేస్తున్నట్లు కూడా ఆయన చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. సో ఇది ఈరోజు జగనన్న విద్యా విదేశీ దీవెనకు సంబంధించి అప్డేట్ అయితే.